మన ధ్యానాంశము తృప్తి. తృప్తిని గురించి మాట్లాడితే వెంటనే మనకు గుర్తుకొచ్చేది భోజనం. ఎందుకంటే భోజనము ద్వారా తృప్తిని పొందుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. తృప్తిగా భోంచేశాను, తృప్తిగా ఉంది అన్నటువంటి పదం ఎక్కువగా మనము ఆహారం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తృప్తిని గురించి మాట్లాడుతూ ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి సర్వ సృష్టి కూడా దేవుణ్ణి బట్టి తృప్తి పొందుతూ ఉంది. సో మొదటి రోజు దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క భూమి దేవుని క్రియల ఫలము వలన తృప్తి పొందుతూ ఉందని 104వ కీర్తనలో కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. గమనించండి, దేవుని నోటి మాట చేత సృష్టించబడినటువంటి భూమి దేవుని యొక్క క్రియల ఫలము వలన తృప్తి పొందుతూ ఉంది. చెట్లు వృక్షాల గురించి కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే అదే 104వ కీర్తనలో యెహోవా వృక్షములు తృప్తి పొందుతూ ఉన్నాయి, ఆయన నాటినటువంటి లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతూ ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. గమనించండి, దేవుని సృష్టి అంతా కూడా తృప్తిని అనుభవిస్తోంది. దేవుడు ఒక పర్పస్ తో ఆయన క్రియేషన్ చేశాడు. ఆ పర్పస్ వెనుక ఉన్నటువంటి ఒక మూల కారణం ఏంటంటే సర్వ సృష్టి కూడా దేవుని చేత తృప్తిని అనుభవించాలి. ఏదో ఒక వెలితిని కలిగి మనిషి జీవించాలనో, లేకపోతే ఒక వెలితితో దేవుడు సృష్టిని సృష్టించలేదు. ఆయన సృష్టించినప్పుడు వెలుగు కమ్మని పలికినప్పుడు దేవుడు అది మంచిదిగా చూచాడు. భూమి ఆకాశములను ఆయన సృష్టించినప్పుడు అది చక్కగా ఉండడం దేవుడు గమనించాడంటే దేవుడు సృష్టిలో దేవుడిచ్చేటువంటి తృప్తిని అవి అనుభవించాలని దేవుడు సృష్టించాడు. అయితే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే మానవుల జీవితంలో ఎంతమంది తృప్తిగా ఉన్నారని ప్రశ్నిస్తే 99% నా జీవితంలో తృప్తి లేదు అన్నటువంటి జవాబునే ఇస్తారు. అయితే సర్వ సృష్టి కూడా దేవుడిచ్చేటువంటి తృప్తిని అనుభవిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తోంది. గమనించండి, దేవుడు భూమిని తన వాక్కుతో సృష్టించాడు. అయితే ఈ యొక్క చెట్లను వృక్షములను దేవుడు భూమి ద్వారా కలుగజేశాడు. హల్లెలూయా. సో దేవుడు వాక్కుతో సృష్టించబడినటువంటి సృష్టి దేవుని క్రియల వలన ఫలము వలన తృప్తి పొందుతూ ఉంది. దేవుని వాక్కుతో సృష్టించబడినటువంటి భూమికి దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ భూమి ములిపించినటువంటి చెట్లు కానివ్వండి, వృక్షములు కానివ్వండి, ఇవన్నీ కూడా యెహోవా వలన తృప్తి పొందుతూ ఉన్నాయని వాక్యము సెలవిస్తోంది. సో 3వ రోజు దేవుడు ఈ యొక్క చెట్లను వృక్షములను సృష్టించాడు. ఆ సృష్టిలోనికి ఇంకా మనం వెళితే దాని తర్వాత దేవుడు 5వ దినమున సముద్రములో ఉండేటువంటి జీవరాశులను సృష్టించాడు. ఈ యొక్క సముద్రంలో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా జలములు పుట్టించాయి, జలములు వాటిని సృష్టించాయి దేవుని వాక్కును బట్టి. ఈ యొక్క సముద్రములో ఉండేటువంటి జలరాశులన్నిటిని గురించి, లేకపోతే సముద్రంలో ఉండేటువంటి జీవరాశులన్నిటిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే 104వ కీర్తనలోనే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుడు తన గుప్పిలిని విప్పగా అవి మంచి పదార్థములను తిని తృప్తి పొందుతూ ఉన్నాయని బైబిల్ సెలవిస్తోంది. ఎందుకు మానవుని జీవితంలో తృప్తి లేదు అంటే మనిషి దేవుని నుండి కలిగేటువంటి తృప్తిని పొందాలని కోరుకోవడం లేదు. దేవునికి అవుట్సైడ్ గా ఆలోచన చేస్తున్నాడు, దేవునికి అవుట్సైడ్ నుండి తృప్తిని పొందుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ యొక్క సర్వ సృష్టి అయితే దేవుని గుప్పిలి నుండి, అనగా ఆ గుప్పిలి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యంలో మంచి పదార్థాలు ఉన్నాయి,
వాటి ద్వారా తృప్తిని పొందాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని గుప్పిలిని పక్కన పెట్టి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యాన్ని పక్కన పెట్టి తన సొంత శక్తి చేత తృప్తిని పొందుకోవాలని ప్రయాసపడుతున్నాడు. దేవుడు సృష్టించినటువంటి భూమి, దేవుడు భూమి ద్వారా సృష్టించినటువంటి సర్వ సృష్టి కూడా దేవుని గుప్పిలిని బట్టి తృప్తి పొందుతున్నాయని వాక్యం సెలవిస్తోంది. 145వ కీర్తనలో ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, సర్వ జీవులు అనగా అవి ఆకాశ పక్షులు కావచ్చు, సముద్రంలో ఉండేటువంటి జీవరాశులు కావచ్చు, భూమి మీద పాకేటువంటి పురుగులు కావచ్చు, జంతువులు కావచ్చు, మృగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా తృప్తిని పొందుతున్నాయంటే సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. హల్లెలూయా. దేవుడు ఎలా మనిషిని కూడా తృప్తి పరచాలని కోరుతున్నాడంటే ఏ విధంగా అయితే ఆయన సృష్టించినటువంటి భూమిని, ఆయన సృష్టించినటువంటి భూమి ద్వారా ఆయన సృష్టించినటువంటి సర్వ సృష్టిని ఆయన తన గుప్పిలిని విప్పి తృప్తి పరచుచూ ఉన్నాడు. అదే విధంగా దేవుడే స్వయంగా తన యొక్క చేతులతో సృష్టించినటువంటి మానవుణ్ణి కూడా తన గుప్పిలిని విప్పి తృప్తి పరచాలని దేవుడు కోరుతున్నాడు. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే మనిషి దేవుని నుండి కలిగేటువంటి తృప్తిని పొందుకోవడానికి ఇష్టపడడం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తోంది, వారు భోజనము చేసినను తృప్తి నొందరు. మానవుని పరిస్థితి ఇలాంటిదని మనకు చాలా తేటగా కనిపిస్తోంది. మనిషి జీవితంలో మనిషి అన్నీ కలిగి ఉన్నాడు. మనిషికి అవసరమైనటువంటి సర్వ సృష్టిని దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషి నిమిత్తమే ఆయన మనిషిని సృష్టించడానికి ముందుగా మనిషికి అవసరమైనటువంటి సర్వ సృష్టిని ఆయన కలుగు చేశాడు. మనిషి పరిస్థితి భోజనము చేసినను తృప్తి పొందలేనటువంటి స్థితి. కొంతమంది జీవితాల్లో వారికి డబ్బుంది అయినా తృప్తి లేదు, కొంతమంది జీవితాల్లో వారికి చదువుంది అయినా వారికి తృప్తి లేదు, కొంతమంది జీవితాల్లో ఈ లోక సంబంధమైనటువంటివి అన్నీ కూడా వారు కలిగి ఉన్నారు, అయితే కూడా వారి జీవితంలో తృప్తి లేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాన్ని బట్టి మనిషి ఆత్మకు తృప్తి కలుగదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తోంది. అందుకే ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, చూచుట వలన వారి కన్నులు తృప్తి పొందలేకపోయాయి, వినుట వలన వారి చెవులకు తృప్తి కలుగలే. ఎందుకో తెలుసా, మనిషి జీవితంలో మనిషి లోక సంబంధమైనటువంటి విషయాలను చూచుట ద్వారా ఎప్పటికీ తృప్తిని పొందుకోలేడు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను వినుట ద్వారా మనిషి ఎప్పటికీ తృప్తిని పొందుకోలేడు. అదే ప్రసంగి ఏమంటున్నాడంటే, ధనమును సంపాదించాలని అపేక్షించేటువంటి వారు దాని వలన తృప్తిని పొందుకోలేరు. ధన సంపాదన వలన తృప్తిని పొందుకోవాలనుకునేటువంటి వారు ఎప్పటికీ దాని వలన తృప్తిని పొందుకోలేరని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సెలవిస్తోంది. అంటే దాని అర్థం ఏంటంటే, చూచుట వలన నీవు తృప్తిని పొందుకోలేవు, వినుట వలన నీవు తృప్తిని పొందుకోలేవు, ఆఖరికి నీ కష్టముతో నీవు సంపాదించినటువంటి డబ్బుతో కూడా నీవు తృప్తిని పొందుకోలేవు. అయితే మనిషి దేవుడు వద్దు అన్నటువంటి యొక్క మూడు మార్గాల్లో తృప్తిని పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకే చాలా మంది జీవితాల్లో చెడు దృశ్యాల్ని వారు చూస్తూనే ఉన్నారు, సినిమాలు చూస్తూనే ఉన్నారు, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు ఆకర్షించబడి వాటి వైపు వారి దృష్టి మళ్లింపబడింది. బట్ స్టిల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అయినప్పటికీ ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని చెడు దృశ్యాలు వారి జీవితంలో చూసినా వారి ఆత్మకు ఎందుకు తృప్తి కలగలేదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది, యు విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. నువ్వు దేన్నైతే చూస్తావో దాని వలన నీ కన్నులకు ఎప్పటికీ తృప్తి కలగదు. అందుకే ఇంకా చెడు దృశ్యాలకు నీవు బానిసవైపోయావు. ఎంత చూసినా ఇంకా చూడాలా అనిపించేటువంటి సమస్య ఎందుకంటే నీవు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి ఎప్పటికీ సాటిస్ఫై కాలేవు.
సినిమా పాటలు వింటూ తృప్తిని పొందుకోవాలనుకునేటువంటి వారు ఉన్నారు. లోక సంబంధమైనటువంటి వార్తలను వింటూ తృప్తిని పొందుకోవాలని ప్రయాసపడుతూ నిష్ఫలులైపోయినటువంటి వారు ఉన్నారు. బైబుల్ హెచ్చరిస్తోంది, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ధనము చేత తృప్తిని పొందుకోవాలని మానవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ ఏంటంటే వారు ఇంత డబ్బు సంపాదించాలి. ఎంత డబ్బు సంపాదిస్తే అంత మంచిది, ఎంత ధనము సమృద్ధిగా మన దగ్గర ఉంచే అంత తృప్తిని పొందుకుంటామని మనిషి భ్రమపడుతున్నాడు. అయితే బైబిల్ హెచ్చరిస్తోంది, ధనము వలన నీకు ఎప్పటికీ తృప్తి కలుగదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏ విధంగా అయితే సృష్టిని దేవుని ద్వారా తృప్తి పరుస్తూ ఉందో అదే విధంగా మనల్ని కూడా, మానవుల్ని కూడా తృప్తి పరచాలని కోరుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనిషికి ఇస్తున్నటువంటి మూడు సూచనలు ఏంటంటే, మనిషి ఎలా ఈ యొక్క సర్వ సృష్టిలాగా తృప్తిని పొందుకోవాలని బైబిల్ సూచిస్తూ ఉందంటే, నెంబర్ వన్, మీ జీతముల చేత మీరు తృప్తిని కలిగి ఉండుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. లూకాసువార్త 3:14 ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, మనుషులు దేనిని బట్టి తృప్తిని పొందుకోవాలంటే వారి జీతమును బట్టి వారు తృప్తిని పొందుకోవాలి. అయితే విచారకరమైన విషయం ఏంటంటే మనుష్యులలో దాదాపు 100% అని చెప్పుకోవచ్చేమో ఎవరు కూడా వారికి వచ్చేటువంటి జీతమును బట్టి తృప్తిని పొందుకోరు. ఇంకా జీతం పెరిగితే బాగుంటుంది, ఈ ఉద్యోగం కాదు ఇంకా ప్రమోషన్ వస్తే బాగుంటుంది, ఈ రాబడి కంటే ఇంకా మరింత రాబడి వస్తే బాగుంటుంది, అప్పుడు నేను తృప్తిగా ఉంటా, అప్పుడు నా జీవితం చక్కగా ఉంటుందని భ్రమపడేటువంటి ఒక దుస్థితిని మనిషి కలిగి ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తోంది, మీ జీతములతో మీరు తృప్తిని కలిగి ఉంటుడి. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం కంప్యూటర్లో నేను ఒక యాప్ని చూశాను. అప్లికేషన్ ఏంటంటే, ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ సాలరీ అని ఒక విండో ఓపెన్ అవుతుంది. సో దాంట్లో చాలా మంది కూడా నో ప్రెస్ చేయడానికే వెళ్తారు. సో నో ప్రెస్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఆ యొక్క విండో అన్నటువంటిది మారిపోతూ ఉంటుంది. నీ మౌస్ను ఎప్పుడైతే నో దగ్గరికి తీసుకుని వెళ్తావో ఆ విండో ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. చక్కడ నో కొడితే కొట్టాలని వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే మనిషి ఆయన జీతంతో తృప్తిని పొందడం లేదు. అయితే బైబిల్ మీ జీతములతో తృప్తిని పొంది ఉండడం నేర్చుకోమని మనతో మాట్లాడుతోంది. రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 5:19 మీ భార్యల వలన, మీ భార్యల చేత మీరు తృప్తిని పొంది ఉండమని బైబిల్ హెచ్చరిస్తోంది. చాలా సార్లు మనం సాకులు చెప్తూ ఉంటాం, ఏంటంటే నా భార్య ఇలాంటిది కాదు, నా భర్త ఇలాంటి వాడు కాదు, నా పిల్లలు అలాంటి వారు కాదు, మా అత్త, మా మామ, మా బంధువులు ఇలాంటి వారు కాబట్టి నా జీవితంలో తృప్తి లేదు, అన్నీ బాగున్నా, అన్నీ కలిగి ఉన్నా, నా జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదని మనము ఇతరుల మీద నెపములు మోపుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తోంది, నీ భార్య ఎలాంటిదైనా, నీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా, నీ పిల్లలు ఎలాంటి వారైనా, నీవు వారిని బట్టి తృప్తిని పొందాలి. ఎందుకు మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తృప్తిని పొందమని చెప్తున్నటువంటి విషయాల ద్వారా తృప్తిని పొందుకోలేకపోతున్నామంటే మూడవ విషయాన్ని చెప్పి ఆ కారణంలోనికి మనము వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీ జీతములతో మీరు తృప్తిని పొంది ఉండుడి, మీ భార్యల చేత, మీ భార్యల వలన, మీ భర్తల ద్వారా, మీ కుటుంబంలోని తల్లిదండ్రుల ద్వారా, పిల్లలు పిల్లలు తల్లిదండ్రుల ద్వారా తృప్తిని పొందుకోమని బైబిల్ హెచ్చరిస్తోంది. మూడవదిగా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగినటువంటి వాటితో తృప్తిని పొందుకోమని బైబిల్ సెలవిస్తోంది. అయితే ఈ మూడు విషయాలను బట్టి మనిషి తృప్తిని పొందుకోవడం లేదు. అయితే ఎందుకు మనిషి జీవితంలో
సర్వ సృష్టి దేవుని వలన తృప్తిని అనుభవిస్తూ ఉన్నప్పటికీ, దేవుని వాక్యము వీటి ద్వారా తృప్తిని పొందుకోమని చెప్తున్నప్పటికీ, వాటి ద్వారా మనిషి తృప్తిని పొందుకోలేనటువంటి దుస్థితి అంటే యేసు ప్రభువుల వారు దానికి చక్కటి ఉదాహరణగా మనకున్నారు. మనందరికీ తెలిసినటువంటి సంఘటన, 5 రొట్టెలను ఆయన 5,000 మందికి పంచిపెట్టాడు, 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టాడు. ఈ 2 సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తోంది, వారందరూ తిని తృప్తి పొంది నటువంటి తర్వాత మిగిలినటువంటి గంపలు ఎన్ని. హల్లెలూయా. తృప్తిని గురించి బైబిల్ మాట్లాడుతూ యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క జనుల జీవితాల్లో ఎప్పుడు వారిని తృప్తిని పొందుకున్నారంటే, అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు కావచ్చు, 2 చిన్ని చేపలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి 7 రొట్టెలు, కొన్ని చిన్ని చేపలు కావచ్చు, ఎప్పుడైతే యేసు ప్రభువు వాటిని పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి స్తోత్రించి ఆశీర్వదించి అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, అప్పుడు వారందరి జీవితంలోనికి తృప్తి వచ్చింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. మన జీవితంలో ఎప్పుడు తృప్తి వస్తుందంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది, నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎందుకు తృప్తి లేదంటే, నీ జీవితముతో ఎందుకు నీవు తృప్తిని అనుభవించడం లేదంటే, నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, నీ పిల్లలను బట్టి ఎందుకు నీ జీవితంలో తృప్తిని అనుభవించడం లేదంటే, ఎందుకు నీ జీవితంలో దేవుడు నీకు ఇదివరకే ఇచ్చినటువంటి వాటిని బట్టి తృప్తిని అనుభవించడం లేదంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది, దేవుడు నీకు ఇచ్చిన జీతాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యను బట్టి, భర్తను బట్టి, కుటుంబాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. దేవుడు ఇదివరకే నీకు ఇచ్చినటువంటి వాటిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. కాబట్టి నీ జీవితంలో నీవు దీనిలను తృప్తి పొందలేనటువంటి స్థితిలో ఉన్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గమనించండి, చాలా సార్లు మనం కారణాలు చెప్పొచ్చు దేవునికి, ప్రభువా నా భార్యను బట్టి నేను ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నా జీతాన్ని బట్టి ఎలా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నా జీతం సరిపోవడం లేదు, నా జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయి, చాలా కావాలి, ఇవేవి లేకుండా ఇదివరకే నీవు ఇచ్చినటువంటి వాటిని బట్టి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నటువంటి ప్రశ్న ఎప్పుడు కూడా మనిషిని వేధిస్తూనే ఉంటుంది. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనకు ఏమిచ్చాడో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అయితే అపవాదం ఏం చేస్తాడంటే, మన జీవితాల్లో ఏవైతే లేవో, దేవుడు ఇచ్చినా కూడా వాటిలో ఏ లోపాలు ఉన్నాయో అవే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండడానికి. నీ కుటుంబ జీవితంలో లోపాలు ఉండొచ్చు, నీవు అనుకున్నట్లుగా నీ భార్య ఉండకపోవచ్చు, నీ భర్త ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు పిల్లలు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు, అయితే కూడా దానికంటే కూడా వరస్ట్గా లేరని నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు ఏ కోణంలో చూసినా అక్కడ ఎవరికి సరిపోవు, బట్ స్టిల్ దేవుడు వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు పిల్లలు గాక 5,000 మంది తృప్తి పరచబడ్డారు. ఆయన ఎలా తృప్తి పరచాలని కోరుతున్నాడంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది, 147వ కీర్తన 14వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుడు మనలను ఆయన మంచి గోధుమలతో తృప్తి పరచాలని కోరుతున్నాడు. ఆయన గుప్పిలి ఈ పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యంగా ఉందని మనం చెప్పుకున్నాం. ఆ గుప్పిలిలో ఉన్నటువంటి మంచి పదార్థం ఏంటంటే మంచి గోధుమలు. హల్లెలూయా. ఆ గోధుమలు ఏంటంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ యొక్క గోధుమలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దాదాపు 20 సంవత్సరాల క్రితం మేము మదనపల్లిలో ఉన్నప్పుడు గోధుమ పిండి ఎలా చేసేవారంటే, గోధుమలు ఇంటికి తెచ్చి వాటిని ఆడించేటువంటి వారు, అలా పిండి వచ్చేది. ఇప్పట్లాగా బహుశా అప్పట్లో రెడీమేడ్ గోధుమ పిండి దొరికేది కాదేమో, అన్నపూర్ణ పిండి అని
అట్లా ఇట్లా. సో అప్పట్లో గోధుమలు ఇంటికి తెచ్చే ఆడించేటువంటి వారు. సో పిల్లలుగా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆడించడానికి తెచ్చినటువంటి ఆ గోధుమలను నమిలేటువంటి వారు. నమిలితే ఆ గోధుమలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది చువింగమ్ అయిపోతుంది. ఆ గోధుమలు అరిగిపోవు. ఆ గోధుమలు అలానే అవి నములుతూనే ఉండే విధముగా తయారవుతాయి. ఈ పరిశుద్ధ గ్రంథమైన వాక్యం కూడా అంతే. నీవు దీన్ని ఎంతగా చదివితే అంతగా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యం నీ జీవితంలో ఎప్పటికీ క్రియను చేస్తూనే ఉంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ కీర్తన చదివేశాం కదా, ఒకటవ కీర్తన తెలుసు కదా, 23వ కీర్తన నోటికి వచ్చు కదా అని చదవడానికి ఆ యొక్క అధ్యాయం వచ్చినప్పుడు చాలా చులకనగా చదువుతాం, అంటే అంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదవం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నీవు దాన్ని ఎన్నిసార్లు చదివినా ఎంతగా చదివినా ఆ సజీవమైనటువంటి వాక్యము ఎప్పటికీ నీ జీవితంలో జీవాన్ని కలుగజేస్తూనే ఉంటుంది. అది ఆ గోధుమలు ఈ వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నీవు తింటావో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నీవు రుచి చూస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యమైనటువంటి ఆ యొక్క గోధుమలను నీవు నములుతావో, అప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తానని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎలా తృప్తిపరచాలని కోరుతూ ఉన్నాడంటే 81వ కీర్తన 16వ వచనం, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఒకటి, మంచి గోధుమలతో దేవుడు నిన్ను తృప్తిపరచాలని కోరుతూ ఉన్నాడు. అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా దేవుని వాక్యము సెలవిస్తోంది, కొండ తేనెతో ఆయన మనల్ని తృప్తిపరచాలని కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క కొండ తేనె అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానుసారమైనటువంటి మన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువుల వారు కొండకు వెళ్ళి ప్రార్థించేటువంటి వారు. హల్లెలూయా. ఈ కొండ తేనె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునితో మనం ఏకాంతముగా గడిపేటువంటి సమయానికి సాదృశ్యంగా ఉంది. నీ జీవితంలో నీవు దేవునితో వ్యక్తిగతముగా ఒంటరిగా సమయాన్ని గడపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క సమయంలో దేవుడు నిన్ను తృప్తిపరచాలని కోరుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రంతయు అక్కడ గడిపాడని లూకా రాస్తూ 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు రూపాంతరము పొందినటువంటి ఆ యొక్క స్థలం ఏంటో తెలుసా? ఆయన కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు ఏకాంతంగా, అక్కడ ఆయన రూపాంతరము పొందాడు. ఆ కొండ మన ఏకాంత ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. నీ జీవితంలో ఏకాంత ప్రార్థన లేకపోతే, నీ జీవితంలో దేవుని వాక్యము లేకపోతే ఎప్పటికీ నీవు తృప్తిని పొందుకోలేవు, ఎప్పటికీ నీ జీతం వల్ల నీవు తృప్తిని పొందుకోలేవు, ఎప్పటికీ నీ భార్యను బట్టి నీ భర్తను బట్టి నీవు తృప్తిని పొందుకోలేవు, ఎప్పటికీ దేవుడు నీకు ఇది వరకే ఇచ్చినటువంటి వాటిని బట్టి కూడా నీవు తృప్తిని పొందుకోలేవు. కొండ తేనె అని మనం చూస్తున్నాం. ఆ తేనె తిరిగి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అందుకే దావీదు లాంటి భక్తులు దేవుని వాక్యాన్ని ఎలా వివరించారంటే, నీ యొక్క వాక్కు మరి చుంటెతేన ధారల కంటే మధురంగా ఉందని వారు చెప్పారు. ఈ యొక్క ఏకాంత ప్రార్థనలో దేవుని వాక్యానికి సాదృశ్యమైనటువంటి ఆ తేనె చేత చేయబడాలి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ఏం చేస్తారో తెలియదు. చాలా మంది ఒంటరిగా ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తారు, అయితే నిద్రపోతారు. కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క కొండ ప్రార్థనలో, ఆ యొక్క ఏకాంత ప్రార్థనలో ఏమి చేత చేయబడాలంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి తేనె చేత చేయబడాలి. అప్పుడు నీ జీవితంలోనికి తృప్తి వస్తుంది. ఒకవేళ నీ జీవితంలో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, అయినా నా జీవితంలో ఎందుకు తృప్తి లేదు అన్నటువంటి ప్రశ్న ఉందేమో, అయితే దేవుని వాక్యం హెచ్చరిస్తోంది, కొండ తేనెతో ఆయన నిన్ను తృప్తిపరచాలని కోరుతూ ఉన్నాడు. ఆ ఏకాంత ప్రార్థనలో దేవునితో నీవు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క సమయంలో నీ మొర అన్నటువంటిది, నీ విజ్ఞాపన అన్నటువంటిది దేవుని వాక్యానుసారంగా ఉండాలి. నీ ప్రార్థనలో దేవునికి ఏమి కనిపించాలంటే దేవుని వాక్యము కనిపించాలి. అప్పుడు నీ జీవితంలోనికి తృప్తి వస్తుంది. అందుకే భక్తులు ఏమని ప్రార్థన చేశారంటే చూడండి, చివరిగా ఈ మాటను చదువుకుని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనంలో ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. హల్లెలూయా.
దేవుడిచ్చేటువంటి తృప్తిని నీ జీవితంలో పొందుకుంటే, దేవుడిచ్చేటువంటి తృప్తిని నీ జీవితంలో నీవు అనుభవించగలిగితే, నీ యొక్క జీవిత కాలం అంతా కూడా, నీ సంవత్సరములంతా కూడా, నీ దినములంతా కూడా నీవు దేవునిలో సంతోషించి ఉత్సహించేటువంటి ఒక పరిస్థితిని కలిగి ఉంటావు. ఎందుకు? నీ యొక్క జీవితంలో దేవుని బట్టి సంతోషించలేనటువంటి, ఉత్సహించలేనటువంటి దుస్థితి అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి నీవు తృప్తిని పొందుకోవాలని పొరపాటు పడుతూ ఉన్నావు. కాబట్టి నీ యొక్క దినములన్నీ కూడా దుఃఖముతో, కష్టముతో, వేదనతో ఉంటున్నాయి. అయితే బైబిల్ సెలవిస్తోంది, భక్తులు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. ఒకవేళ ప్రతి ఉదయం నీవు లేచి ఆ యొక్క మంచి గోధుమలను నమిలితే, ఆ పరిశుద్ధ వాక్యాన్ని నీవు తినగలిగితే, నీవు ప్రతి ఉదయం లేచి ఆ యొక్క కొండ తేనెను రుచి చూడగలిగితే, ఏకాంతంగా దేవునితో ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేయగలిగితే, బైబిల్ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నీ దినములన్నీ కూడా నీవు సంతోషించి ఉత్సహించదవు. హల్లెలూయా. అతి కృపను దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సర్వ సృష్టి భూమి ప్రభు ఆయన, చెట్లు వృక్షములు, సముద్రములోని సమస్త జీవరాశులు, భూమి పైన ఉన్నటువంటి సమస్త జంతువులు, మృగముల సహితం మీ యొక్క గుప్పిలిని విప్పుట ద్వారా అందులో ఉన్నటువంటి మంచి పదార్థములను తిని తృప్తి పొందుతున్నాయి. అయితే మానవులమైనటువంటి మా జీవితాల్లో ఆయన మీరు ఇచ్చేటువంటి తృప్తిని నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టి మంచి గోధుమలతో నిండినటువంటి మీ యొక్క గుప్పిలిని, పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆ యొక్క కొండ తేనెను మీరు మాకు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉండగా, ఇంకా ఈ భూమి మీదే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపైన దృష్టిని ఉంచి కిందనే పడిపోయినటువంటి స్థితిని కలిగి ఉన్నాం ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి మమ్మను, ఈ స్వరాన్ని వింటున్నటువంటి వారిని ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ కృప చేత మమ్మను తృప్తిపరచండి ఆయన. మీ యొక్క వాక్యాన్ని చదవడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచాలని కోరుతున్న దేవుడిని గ్రహించి ఆ తృప్తిని మేము పొందుకొని ఏకాంతముగా ప్రభువా ఎక్కలేనంత కొండపైకి మీరే మమ్మల్ని ఎక్కించండి. ఏకాంతంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయాలంటే మానవులంగా మా వలన కాదు ప్రభువా, మీరే ఆ కొండ మీదకి ఎక్కించండి ప్రభువా. మీ వాక్యానుసారంగా ప్రార్థించడం ద్వారా ఆ కొండ తేనె అన్నటువంటి తృప్తిని మాలో కలిగించండి. తద్వారా మీరు మాకిచ్చినటువంటి జీతములను బట్టి, మాకిచ్చినటువంటి భార్యలను బట్టి, పిల్లలను బట్టి, ఇదివరకే మీరు మాకిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి ఏ విధంగా అయితే సర్వ సృష్టి తృప్తిని పొందుతుందో ఆ విధంగా తృప్తిని అనుభవిస్తూ మా దినములన్నిటానైనా మేము మీ అందు సంతోషించి ఉత్సహించేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. నేను కాపాడువాడు గుణకడు, ఇజ్రాయెల్ కాపాడువాడు గుణకడు నిద్రపోడు. కీర్తనలు 42:1. గుప్పి నీతి వాళ్ళు కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. మలగచ్చా చేయకూడదు, రెపిష లింకకూడదు, టొంగకూడదు. నీ పొరుమ మీద అబ్బాసలు నడుకూడదు.